టీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు మనం గణపతి పురాణం తాలూకు కథ తెలుసుకుంటూ ఉన్నాం వ్యాసమహర్షికి గణపతి యొక్క అనుగ్రహం కలిగి గణపతి స్వయంగా తన యొక్క వృత్తాంతాన్ని విశదీకరిస్తున్నట్టుగా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఇక్కడ మనము శివపురాణం ద్వారాను ఇంకా అనేక మాధ్యమాల ద్వారాను శివుని కొరకు ఘోర తపస్సు చేసి పార్వతీదేవి శివుణ్ణి పతిగా పొందినటువంటి వృత్తాంతం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ శివుణ్ణి పతిగా పొందిన తర్వాత దాని వెనకాల కూడా ప్రముఖమైన కారణం ఏమయ్యా అంటే తారకాసురుణ్ణి సంహరించడం కోసమని కేవలం శివునికి జన్మించినటువంటి పుత్రుడు మాత్రమే తారకుణ్ణి సంహరించేలాగా తారకుడు వరం పొందినట్టుగా మనకు తెలుసు అందుచేత ఆ తారకాసుర సంహారం నిమిత్తమై శివునికి వివాహం జరగాలి కాబట్టి శివునికి పట్ల శివునికి పార్వతి పట్ల మోహం కలిగేలాగా దేవతలందరూ ప్రేరేపించి ఆయన్ని ప్రార్థించి శివపార్వతుల యొక్క కళ్యాణం చేయడం అనేది జరిగింది తదుపరి విశ్వకర్మను పిలిపించి శివుడు తన కొరకై ఒక సుందరమైనటువంటి నగరాన్ని భవనాన్ని ఇత్యాదుల్ని నిర్మించుకోవడం కోసమని విశ్వకర్మను కోరడం జరిగింది ఆ విశ్వకర్మ శివుని యొక్క ఆదేశానుసారంగా చక్కగా ఆ పర్వతంలో చదునైన ప్రదేశం ఒకటి చూసి చతురస్రాకారంగా చక్కనైనటువంటి ఒక ప్ర ప్రాంగణాన్ని ఎంచుకొని శివపార్వతుల యొక్క నిమిత్తమై భవనాలతో కూడినటువంటి ఒక చక్కనైనటువంటి ప్రాంతాన్ని సిద్ధం చేసి పెట్టాడు ఎందుచేతనంటే అంతవరకు పార్వతీదేవి ఒక రాజకుమార్తెగా ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను అనుభవిస్తూ సౌకర్యాలతో ఉన్నది అటువంటి పార్వతీదేవి ఈ యొక్క శివుని దగ్గరికి వచ్చి ఈ పర్వతాలపైన రాళ్లపైన శయనించడం అనేది అది పద్ధతిగా ఉండదు కాబట్టి శివుడు స్వయంగా విశ్వకర్మను కోరినట్లుగా మనకు తెలుస్తున్నది ఆ రకంగా విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రాంగణంలో భవనాలలో శివపార్వతులు ఇరువురు కూడా ఎంతో సంతోషంగా కాలంకరపడం మొదలుపెట్టారు కొంతకాలానికి పార్వతీదేవి సహజంగా ఆది దంపతులుగా చెప్తాం మన శివపార్వతుల్ని అనగా శివుడు సమస్త సృష్టికి తండ్రిగాను పార్వతీదేవి తల్లిగాను చెప్తాం అటువంటి పార్వతీదేవి కూడా స్త్రీ సహజమైనటువంటి మాతృమూర్తి కావాలనేటువంటి కోరిక కలిగింది ఎప్పుడైతే ఆమెకు ఆ కోరిక కలిగిందో ఆమె శివుణ్ణి వేడుకుంది అయ్యా నాకు సంతాన ప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి ఎందుచేతనంటే నేను ఒక చక్కని పుత్రునికి జన్మనివ్వాలని కోరుకుంటూ ఉన్నాను అంటారు ఎప్పుడైతే ఆ రకంగా పార్వతీదేవి కోరిందో శివుడు ఆమెను అడుగుతాడు సమస్త జగత్తుకు కూడా తల్లివైనటువంటి నీవు మరల తల్లి కావాలని కోరిక పుట్టడం ఏమిటి మాయే మాయను మోహావాసం చేసినట్టుగా ఉంది అన్నాడు మాయ మాయను మోహావేశం చేసింది ఎందుకంటే ఈ మాతృస్వరూపమైనటువంటి పార్వతీదేవి మాయ ఆ యొక్క మాయను తల్లి కావాలనేటువంటి మరొక మోహం ఏదైతే ఉన్నదో అది తన వశం చేసుకుంది అని ఇక్కడ శివుడు భావన చేసి పార్వతం అంటాడు నాయన నీకు ఈ విషయం చెప్తున్నప్పుడు నీకు కొద్దిగా పరిహాసంగా అనిపిస్తే అనిపించవచ్చు కానీ నాకు మాత్రము స్త్రీ సహజమైనటువంటి కోరిక ఉన్నది తల్లి కావాలని నా కోరిక ఉన్నది అనేటువంటి కోరికను వ్యక్తపరచగానే ఆయన నీ యొక్క కోరిక నెరవేరుతుంది అని ఆమెను అనుగ్రహించాడు అనుగ్రహించిన వాడే ఆమెకు ఆమె ఈయనకు పాదాక్రాంతమైంది మీరు నా భర్త అయిన గురువైన దైవమైన సర్వం మీరే కాబట్టి పుత్రుడు జన్మించేదానికోసమని నాకు అనుగ్రహించండి అని చెప్పగానే ఆయన ఆ యొక్క మేరు పర్వతంలో తాన్యాది అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ తపస్సు చేయమని ఆమెకు అనుగ్రహిస్తాడు తపస్సు చేయాలంటే ఏదో ఒక బీజాక్షరంతో కూడినటువంటి మంత్రం కావాలి అప్పుడు శివుడు స్వయంగా ఆమెకు గణపతికి సంబంధించినటువంటి తపస్సు చేయి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి తపస్సు చేయమనగానే మరి దానికి మంత్రబోధ కూడా ఆ యొక్క శివుడే చేసినట్లుగా తెలుస్తూ ఉన్నది ఆయన ఓం గమ్ గణపతి నమః నమ అనేటువంటి మహామంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు ఎప్పుడైతే ఆ మహామంత్రాన్ని ఆయన ఉపదేశించాడో ఆ మంత్రాన్ని జపిస్తూ పార్వతీదేవి తపస్సు చేయడం మొదలుపెట్టింది చూడండి విశేషం గణపతి యొక్క జననానికి ముందే గణపతి మంత్రాన్ని ఇక్కడ శివుడు పార్వతీదేవికి వివరించాడు శివుడు సమస్త జగత్తుకు తండ్రి పార్వతీదేవి సమస్త జగత్తుకి తల్లి లాంటిది ఆ ఆది దంపతులు ఇరువురికి కూడా పుత్ర సంతానం కలగాలి పుత్ర సంతానం కలగాలంటే ఆ యొక్క మాతృస్వరూపమైనటువంటి ఆ పార్వతీదేవి ఏ రకంగా పుత్రుని పొందుతుందంటే ఏ పుత్రుని కొరకై ఆమె తపస్సు చేస్తున్నదో ఆ పుత్రునికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఈయన అనుగ్రహించాడు ఆ రకంగా పార్వతీదేవి తపస్సు చేయడం మొదలుపెట్టింది తపస్సు చేసిన తర్వాత కొన్నాళ్ళకి గణపతి యొక్క విరాట్ స్వరూపం ఆ ముందు ప్రత్యక్షమైంది సహజమైనటువంటి నేత్రాలతో కాకుండా జ్ఞాన నేత్రం ద్వారా ఆ గణపతిని పార్వతీదేవి దర్శనం చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే గణపతి ప్రత్యక్షమయ్యాడో ఆ గణపతికి పార్వతీదేవి తన కోరికను వెల్లడించింది ఆ కోరిక విన్నటువంటి గణపతి అమ్మ తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది నీకు నా అంశతో పుత్రుడు కలుగుతాడు అని ఆమెకు చెప్తాడు అంతేకాకుండా ఇంకా ఏమంటాడయ్యా అంటే ఈ క్రమంలో నీవు ఏ రకమైనటువంటి సందేహాలకు తావు లేకుండా విగ్రహాలు ఏమి జరగకుండా నువ్వు చూసుకోవాలి అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే నీకు సంతాన యోగ్యత ఉన్నది లేని ఏడలో నీకు సంతాన యోగ్యత లేదు అని చెప్తాడు ఎప్పుడైతే ఇలా చెప్తాడో ఆ తల్లి వెంటనే అది ఎలాగా అని అడుగుతుంది ఎప్పుడైతే అది అని అడగడం జరిగిందో అక్కడే ప్రథమ విఘ్నం సంభవించినట్టయింది ఎప్పుడైతే ఎప్పుడైతే అడిగిందో ఆ ప్రశ్న అయితే అది విఘ్నంగా ఆ తల్లి భావించలేదు భావించకుండా ఆయన్ని స్మరించుకుంటూ నమస్కరించి ఆయన దగ్గర సెలవు తీసుకుంటుంది గణపతి అంతర్ధానం అయ్యాడు తదుపరి శివుడికి తన యొక్క గణపతి గారి దర్శనమిచ్చినటువంటి వృత్తాంతం చెప్పగానే శివుడు ఆమెతో కలిసి ఆ యొక్క ఏకాంత ప్రదేశానికి వెళతాడు ఎందుచేతనంటే శివుడికి నూరు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రేతస్సు అన్నది ఉద్భవిస్తుంది అందుచేత నూరు సంవత్సరాల పాటు వారివురు కూడా చక్కగా వారు సంసారంలో మునిగి తేలుతారు శివుని యొక్క రేతస్సు విడుదల కావడం వచ్చే సమయానికి ఈ లోపల తారకాసురుని యొక్క బాధలకు తట్టుకోలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కూడి ఈ కైలాస పర్వతానికి వచ్చి ఇక్కడ శివుని గురించి ప్రార్థన చేస్తారు నాయనా శివ మా శింభో మమ్మల్ని రక్షించు ఈ తారకుని యొక్క బాధ తట్టుకోలేకపోతున్నామని వారందరూ ప్రార్థించిన వెంటనే శివుడు తన యొక్క రేతస్సుని ఇంద్రియంలోనే బంధించి బయటకు వచ్చి వారందరినీ చూసి ఏమి నాయన ఏమి జరిగిందని అడగగానే వారందరూ కూడా ఈ యొక్క తారకాసురుని ఆగడాలు మించిపోయినాయి ఎలాగైనా సరే ఈ తారకాసుడిని సంవరించడానికి నీవు పితృ పుత్రుని కనవలసింది అని కోరుతారు వెంటనే శివుడు పుత్రుడు కలిగేటువంటి అవకాశాన్ని మీరు పాడు చేశారు నా రేతస్సు విడుదలయ్యే సమయంలో మీరు ఈ రకంగా వచ్చి రావడం ద్వారా నా రేతస్సును నేను ఇంద్రియంలోనే బంధించడం జరిగింది అందుకని మీరు మరొక యుగం దాకా ఎదురు చూడక తప్పదు అని అంటాడు ఈ లోపల పార్వతీదేవి అక్కడికి వచ్చినది వారందరి దేవతలందరినీ కూడా చెప్పిస్తుంది నాకు పుత్ర సంతానం కలిగేటువంటి పరిస్థితిలో మీరందరూ కూడా వచ్చి శివుణ్ణి ఆయన యొక్క శ్రద్ధకి భంగం కలిగించి నాకు పుత్రుడు కలిగేటువంటి అవకాశాన్ని మీరు పోగొట్టారు కాబట్టి దేవతలు ఎవరికీ కూడా సంతాన యోగ్యత ఉండ ఉండకుండుగాక అని చెప్పిస్తుంది ఎప్పుడైతే ఆ రకంగా చెప్పిస్తుందో బ్రహ్మగారు ఆమెకు నమస్కరించి అమ్మ మేము వచ్చినదే మీ పుత్రుని కొరకే అడుగుదామని వచ్చాము కోరుదామని వచ్చాము ఇటువంటి సమయంలో నీవు ఈ రకంగా మమ్మల్ని చెప్పించడం భావ్యం కాదు శాపానికి విమోచన మార్గం మాకు తెలియజేయ తల్లి అని వారు చేతులు జోడించి ప్రార్థించిన వెంటనే పార్వతీదేవి దీని వెనుక జరిగినటువంటి వృత్తాంతాన్ని అందరినీ కూడా గ్రహించినదై ఎప్పుడైతే ఈ రకంగా శపించిందో వారందరూ కూడా ఆ తల్లిని ప్రార్థించారు ప్రార్థించగానే ఆ మాతృమూర్తి అనేటువంటి పార్వతీదేవి వారితో అన్నది అయ్యా నేను ఒకసారి శాపం ఇచ్చిన తర్వాత ఆ శాపం నుంచి విముక్తి కలగడం అనేది జరగదు అయితే మీకు ఒక వరాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాను మీరు స్వయంగా మీ మీ భార్యలేందు సంతానం పొందలేకపోయినప్పటికీ కూడా మీ అంశ ద్వారా మీకు సంతానం కలుగుతుంది అంతేకాక వారు మీ పుత్రులుగానే పిలువబడతారు అని వారిని అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహించిన తర్వాత దేవతలందరూ కూడా అక్కడి నుంచి అంతర్ధానం అవుతారు శివుడు పార్వతి తిరిగి తమ ఏకాంత జీవనాన్ని ప్రారంభిస్తారు ఈ రకంగా కొంతకాలం జరిగిన తర్వాత మనకు తెలిసిన వృత్తాంతమే తారకాసుని వధించడం కోసమని శివుని యొక్క రేతస్సు ద్వారా కుమార సంభవం జరుగుతుంది ఆ యొక్క కుమార సంభవం అంటే షణ్ముఖుని యొక్క జననం జరుగుతుంది ఆ జననం జరిగిన తర్వాత ఆయన తారకాసురుని వధించడం ఇదంతా కూడా మన శివ మహాపురాణాలు జరుపుకున్నాం అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి గణనాధుని యొక్క ఈ యొక్క పార్వతీదేవికి ఏ రకంగా పుత్రుడయ్యాడు అన్న విషయాన్ని తెలుసుకోవడం మీద మనం ముందుకు వెళదాం ఈ రకంగా ఎప్పుడైతే షణ్ముఖుని యొక్క జననం తర్వాత ఒకనాడు పార్వతీదేవి ఋతుస్నాత తను స్నానం చేయడం కోసమని స్నానాల గదిలోకి వెళ్ళిన సమయంలో శివునికి అంతవరకు పార్వతీదేవితో గడిపినటువంటి శృంగార జీవితం తాలూకు ఆలోచనలు ఆయన మెదడులో కలిగి ఆయనలో ఒక రకమైనటువంటి మోహం కలుగుతుంది మోహం కలిగినప్పుడు ఆయన యొక్క మోహామృతము అక్కడ పృథువు పైన అలా పృథువుపైన ప్రవాహంలో వస్తున్నటువంటి ఆ మోహామృతాన్ని చూసినటువంటి శివుడు అక్కడ పృథువు పైన ఎక్కడైతే తన యొక్క మోహామృతం జారిందో ఆ మోహామృతం జారిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మట్టి ఏదైతే ఉన్నదో ఆ మట్టినంతటినీ మృతికినంతటినీ కూడా చేత్తో తీసుకుని దాన్ని చక్కగా ఒక రూపాన్ని దానికి కలగజేస్తాడు నాలుగు భుజాలతోనూ చక్కగా దానికి ఒక రూపాన్ని ఆయన కలుగ చేయడం జరుగుతుంది ఆ రూపాన్ని కలిగజేసినప్పుడు ఆ రూపంతో ఆయన పార్వతీదేవి స్నానం గది నుంచి బయటకు రాగానే తీసుకెళ్ళి ఆమె ముందర ఈ యొక్క సజీవమైనటువంటి ఈ రూపాన్ని ఆ తల్లి తల్లికి ఇప్పిస్తాడు ఎప్పుడైతే ఆ రూపాన్ని చూస్తుందో పార్వతీదేవి అతను మృతికతో చేయబడినటువంటి బొమ్మగా కాకుండా సజీవమైనటువంటి మూర్తిగా భావన చేసి అయ్యా ఈ బాలుడెవరు అని అడుగుతుంది ఎప్పుడైతే పార్వతీదేవి ఈ అని అడిగిందో వెంటనే శివుడు నీ పుత్రుడే అని ఆ యొక్క ప్రతిమను పార్వతీదేవి చేతికిస్తాడు ఎప్పుడైతే పార్వతీదేవి ఆ యొక్క ప్రతిమను చేతిలో తీసుకుంటుందో తీసుకోగానే ఆమెకి స్తన్యం పెళ్ళిపుతుంది ఆమె యొక్క స్థనాల నుండి స్తన్యం పెళ్ళిపుతుంది అప్పుడు ఆ తల్లి ఆ యొక్క స్తన్యాన్ని ఆ ప్రతిమకు పట్టిద్దామని తీసుకోగానే శివుడు ఆ యొక్క ప్రతిమకు జీవాన్ని ప్రసాదిస్తాడు జీవాన్ని ప్రసాదించగానే ఆ యొక్క ప్రతిమ పార్వతీదేవి యొక్క స్తన్యాన్ని స్వీకరించి కేర క్యారమ్ అని ఆడవడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే ఆ ఏడుపు వచ్చిందో వెంటనే వారందరూ కూడా శివునికి పుత్రజననం అనేటువంటి సంతోషంతో అక్కడ ఉన్నటువంటి కింకర్లు ఇతర సేవాగణం అంతా కూడా ఎంతో ఆనందంతో తాండవం చేస్తారు అలాగే దేవతలు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు ఇత్యాదులందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించడం మొదలు పెడతారు పార్వతీదేవి ఆ యొక్క పుత్రునికి ఎప్పుడైతే ఆ పువ్వులు ఉన్నాయో పుత్రునికి ఎక్కడ గాయాలు తగులుతాయనే ఉద్దేశంతో ఆ పుత్రుని తన యొక్క పైటి చెంగు చాటిటం దాచుకుని ఆ పువ్వులు ఆయనకి తగలకుండా ఆమెను రక్షిస్తుంది ఎందుచేతనంటే ప్రతి తల్లికి కూడా తన బిడ్డ కుసుమ కోమలంగా అనిపిస్తాడు అంటే పువ్వు కంటే కూడా లలితంగా ఉన్నాడు అనేటువంటి భావన తల్లికుంటుంది కాబట్టి ఆ పుత్రుడికి చిన్న పుత్రుడు కావచ్చు పుత్రుకి కావచ్చు సంతానానికి ఏ రకమైనటువంటి చిన్న గాయం కూడా తగలకూడదు చిన్న బాధ కూడా కలగకూడదు అనేటువంటి ఉద్దేశంలో ఆ తల్లి ఆయన్ని దాచుకుంటుంది స్త్రీ సహజమైనటువంటి మాతృపూర్వకమైనటువంటి అభిమానంతో ఇక్కడ చాలా విశేషంగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఇక్కడ శివుని యొక్క పుత్రుడుగా ఆయన వచ్చాడు ఆయన గణపతి గణపతిని తీసి ఆ యొక్క బాలుని తీసుకుని ఆ యొక్క శివునికి పి పార్వతీదేవి చేతిలో పెడతాడు శివుడు పెట్టి నీ పుత్రుడే అని చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే నీ పుత్రుడే అని చెప్తాడో ఆమె మరి ఈయనకి ఏమని పేరు పెట్టాలి అని అడిగితే గణపతి అని పేరు పెట్టమంటాడు గణపతి అని పేరు పెట్టినప్పుడు ఆ యొక్క గణాలగన్నిటికేంటి కూడా అధిపతి అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా గణపతి అని పేరు చెప్తాడు ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో ఆ గణపతి యొక్క స్వరూపాన్ని మనం ఒక్కసారి గ్రహించినట్లయితే ఇక్కడ సర్వవ్యాపకత్వం అన్నది మనం విష్ణువుకు ప్రతిపాదిస్తాం అంటే విష్ణుమూర్తి సర్వవ్యాపకుడు అంటాం అదే రకంగా పృథ్వీ కూడా సర్వవ్యాపకము అంటే విష్ణు స్వరూపమే ఇక్కడ పృథివీ అంటే ప్రకృతి కూడా విష్ణు స్వరూపమే అని భావన చేయడం జరుగుతుంది ఈ సర్వవ్యాపకుడైనటువంటి విష్ణు స్వరూపానికి ప్రత్యేకమైనటువంటి సర్వవ్యాపకత కలిగినటువంటి పృథివి కూడా సర్వవ్యాపకమే కాబట్టి పృథివి కూడా విష్ణు స్వరూపమే అన్న భావన ఇక్కడ చేస్తున్నారు వ్యాసభగవాన్లు ఆ రకమైనటువంటి ఆ యొక్క పృథివికి శివుని యొక్క మోహామృతం ద్వారా సిద్ధించేటువంటి వాడు కాబట్టి ఈయన శివకేశవుల సంతానముగా ఉద్భవించాడు అనేటువంటి ప్రకటన ఇక్కడ చేయడం జరిగింది అంటే ఇక్కడ పృథివిని విష్ణు స్వరూపంగాను అలాగే శివుని యొక్క రేతస్సు ద్వారా లేదా మోహామృతం ద్వారా సిద్ధించేడు కాబట్టి శివకేశవుల యొక్క సంతానంగా ఈ గణపతిని భావించారు శివకేశవుల యొక్క సంతానం అనగా శివకేశవులు వారి యొక్క కలియకే ఇక్కడ ప్రణవ స్వరూపము అని చెప్తారు అంటే ఓంకార స్వరూపము ఈ ఓంకారమే వేదాలకు మూలము సమస్త సృష్టికి మూలము అటువంటి సృష్టికి మూలమైనటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి గణపతి ఆ యొక్క శివుని యొక్క మోహామృతం ద్వారా విష్ణుతత్వమైనటువంటి పృథివులుగా ఉద్భవించాడు కాబట్టి ఆయన శివకేశవుల యొక్క తత్వాన్ని సంతరించుకున్నటువంటి రూపంగా ఇక్కడ భావన చేయడం జరుగుతుంది ఎప్పుడైతే శివకేశవుల యొక్క తత్వాన్ని ఆ బాలుడు సంతరించుకుని గణపతిగా ఆవిర్భవించాడు బ్రహ్మగారికి ఈ విషయం అంతా కూడా గోచరించి ఆయనకు అర్థమవుతుంది తత్వం అంతా అర్థమైన వాడై తన యొక్క చతుర్ముఖాలైనటువంటి ఆ వాక్స్వరూపం ద్వారా ఆయన శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అనేటువంటి శ్లోకాన్ని ఆయన అలవోకగా అక్కడ స్మరిస్తాడు తద్వారా మనకి ఈ శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి శ్లోకం మనకు కలిగింది ఈ విష్ణు అనేటువంటి నామము శివపుత్రుడైనటువంటి ఈ గణపతికి ఎలా కలిగిందయ్యా అంటే పృథివీ ద్వారా అతను సంభవించాడు కాబట్టి పృథివీ తత్వము విష్ణుతత్వము కాబట్టి విష్ణువు సర్వవ్యాపకుడు కాబట్టి సర్వవ్యాపకత్వాన్ని గణపతికి ఇక్కడ ఆ యొక్క బ్రహ్మగారు ఆపాదించడం జరిగింది అనగా గణపతి ప్రతి చోట మనకి దర్శనమిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆ విష్ణు స్వరూపానికి విష్ణు నామానికి కారణం అది ఆయన సర్వవ్యాపకుడు అంతేకాక ప్రసన్న వదనుడు అంటే చక్కనైనటువంటి స్మిత మందహాసంతో ఉంటాడు ఎప్పుడు కూడా నవ్వుతో చక్కగా ఉంటాడు కాబట్టి ఆయన్ని ప్రసన్న వదనుడు అనడం జరిగింది అంతేకాక సర్వ విఘ్నాల నుంచి కూడా మన విముక్తులు చేస్తాడు కాబట్టి ఆ యొక్క గణపతిని మనము సర్వ విఘ్నోపశాంతి అంటే అన్ని అనే అన్ని విఘ్నాలకు కూడా శాంతింపజేసేటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ మహానుభవాన్ని ఆ గణపతిని స్తుంచడం కోసమని ఆ బ్రహ్మగారి నోటి వెడలినటువంటి ఆ శుక్లాంబరతం అనేటువంటి శ్లోకాన్ని మనం ఎల్లప్పుడూ కూడా చెప్పుకోవడం జరుగుతున్నది ఈ రకంగా పార్వతీనందన్గా గణపతి యొక్క ఆవిర్భావం జరిగింది అది జరిగినటువంటి రోజు భాద్రపద శుక్ల చతుర్దశి అంటే గణేష్ చతుర్థి అని మనం జరుపుకునేటువంటి ఈ యొక్క భాద్రపద శుద్ధ చతుర్దశి కాబట్టి పార్వతీనందనుడు జన్మించినటువంటి ఆ యొక్క రోజును ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా చక్కగా జరుపుకుని ఆ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం అన్నది మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా మనకి పార్వతీనందునిగా గణపతి ఉద్భవించాడన్న విషయం తెలుస్తూ ఉన్నది నమస్కారం